స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు గారికి నిన్న రెగ్యులర్ బెయిల్ వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు తరఫున వాదించినటువంటి సిద్ధార్థ లూత్రా న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ ట్వీట్ ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే అన్యాయానికి సరైన స్పందన నిజాన్ని నిలబెట్టడమే అంటూ కూడా ఆ సారాంశం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇది చంద్రబాబు కేసులను ఉద్దేశించి చేసినటువంటి ట్వీటా లేదా ఇంకేదన్నా ట్వీట్ అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో అసలు అతను చేసినటువంటి ట్వీట్ వెనుక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బత్తుల రామకోటయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు సార్, నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన తరఫున వాదించినటువంటి న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన ట్వీట్ ఒకసారి కనుక మనం గమనిస్తే అన్యాయానికి సరైన స్పందన నిజాన్ని నిలబెట్టడమే అంటూ ఒక స్వారాంశంతో వచ్చేటువంటి ఒక ట్వీట్ అయితే ఈరోజు చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసులను ఉద్దేశించే ఆ ట్వీట్ చేశారంటూ కూడా కొంతమంది ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. సార్, అసలు ఏంటి ఆయన ట్వీట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తున్నారు? నాకైతే ఆ ట్వీట్ వెనక ఉద్దేశం మాత్రం నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే హైకోర్టులో గౌరవ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ ని దృష్టిలో పెట్టుకుని జరిగిందనే నా ఉద్దేశం. ఆ రెగ్యులర్ బెయిల్లో కండిషన్స్ ని కూడా చాలా ఇప్పుడు మనకు ఉన్నటువంటి రిలాక్సేషన్ చేసి ఆయనకి రాజకీయంగా స్వేచ్ఛను కలిగించి ఆయన మీడియాతో మాట్లాడవచ్చు, అదేవిధంగా ఆయన స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకోవచ్చు, ర్యాలీలు చేసుకోవచ్చు అని ఒక రాజకీయ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏదైతే రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం ఆయన్ని కోర్ట్ జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ హక్కుల్ని సమాధి చేసి ఆయన జైల్లో ఉంటే పార్టీ శ్రేయులు నిరుత్సాహం ఉన్నప్పుడు గెలవాలనేటటువంటి ఒక వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని ఒక రకంగా న్యాయ ప్రక్రియ ద్వారా ఆయన న్యాయం చేశారు. కాబట్టి ఈ రాజకీయ క్రీడలో ఆయన జరుగుతున్న అన్యాయాన్ని న్యాయ వ్యవస్థలు న్యాయం చేశాయి కాబట్టి ఇది సరైన సమాధానం. అందుకని అది కూడా జరగకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా నష్టపోయి వాళ్ళు రాజకీయంగా సమాధి అవుతారు. కాబట్టి దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఏదైతే బెయిల్ ఉందో అది ఒక పూర్తింగ్ వచ్చింది, ఆయనకి రాజకీయంగా స్పేచ్ వచ్చింది అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు మొత్తం కనుక మీరు పరిశీలిస్తే ప్రాథమిక సాక్ష్యాధారాలు దేర్ ఇస్ నో ప్రైమా ఫేసియా మేడ్ అవుట్ అగనిస్ట్ ద చంద్రబాబు నాయుడు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆయన మీద ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఎక్కడా కూడా ప్రాసిక్యూషన్ చూపించలేకపోయింది, ప్రాథమిక ఆధారాలు చూపించలేకపోయింది, ప్రైమా ఫేసియాని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది 53 రోజుల్లో. దాన్ని ఉద్దేశించి కూడా ఒక దున్నపోత ఈనిందంటే ఘాట గట్టేయమని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమ కేసు పెట్టారు. వాళ్ళు చెబుతున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో 371 కోట్లు అనేది వాళ్ళు చెప్పిన ప్రకారం 240 కోట్లు సీమెంట్ అండ్ టెక్ డిజైన్ వాళ్ళకి వచ్చినాయి, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు సెల్ కంపెనీస్కి వచ్చినాయి, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి అని ఏదైతే వాళ్ళ వాదం ఉందో ఆ వాదం ఎక్కడా కూడా వాళ్ళు నిజాన్ని నిగ్గుదాకలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి 371 కోట్లలో 241 కోట్లు సెల్ కంపెనీస్ పోతే అక్కడి నుంచి హవాలా మార్గంలో వాళ్ళే చెప్పారు 27 కోట్లు వచ్చినాయి. అసలు 27 కోట్లు కూడా చివరికి చూస్తే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం కానీ పాత్ర కానీ లేదు. కాబట్టి ఒక అన్యాయంగా ఆయన ఈ కేసులో బనాయించారు. అందుకని ఈరోజు హైకోర్టు న్యాయం చేసింది, దాని యొక్క తీర్పులో న్యాయబద్ధమైనటువంటి ఫైండింగ్స్ ఇచ్చింది అనే భావంతో లూత్రా గారు కామెంట్ పెట్టారని నా భావం. ఓకే, నిజం గెలిచింది, అన్యాయం ఓడింది అనే ఉద్దేశంతోనే ఈ ట్వీట్ పెట్టి ఉండొచ్చు సార్. నిజంగానే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు, అది కేవలం ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులుగానే మనం భావించవచ్చు అనే ఉద్దేశంతోనే సిద్ధార్థ లూత్రా గారు ఈ ట్వీట్ చేశారంటే ఏం చెప్తారు? ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే చంద్రబాబుకి సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఈయన టేక్ ఓవర్ చేశారు సిద్ధార్థ లూత్రా గారు, అప్పటి నుంచి వరుస ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క అంశం మీద క్లియర్ గా ఆయనదైన శైలిలో వివరించేటువంటి ప్రయత్నం చేశారు ట్వీట్ల రూపంలో. ఇప్పుడు నిజం గెలిసింది, అన్యాయం ఓడింది,
అనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ట్వీట్ ను చూసుకుంటే నిజంగా అక్రమ కేసులు బనాయించినట్లే మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి మీరు ఒక విషయం ఇక్కడ కంపేర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన ఏం చేశాడు, నేను 16 నెలలు ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కనీసం 6 నెలలు అయినా అంటే రేపు ఎలక్షన్ అయిపోయేదాకా ఉంచాలనేటువంటి భావనలో ఈయన మీద తప్పుడు కేసులు పెట్టారు జనరల్గా. అందుకని ఆయన అనుకున్నది ఎక్కడ కూడా కనీసం బాబు గారిని 3 నెలలు కూడా ఉంచలేకపోయాడు, కానీ 53 రోజులకే బయటకు వచ్చారు. ఎప్పుడైనా సరే ఒక బెయిల్ ఆర్డర్ వచ్చినప్పుడు బెయిల్ పిటిషన్ ఈజ్ అలౌడ్ అంటారు, అంతేకాని దాని మీద కామెంట్స్ చేయరు. కానీ నిన్న గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాంట్లో పాయింట్ టు పాయింట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు ఇవ్వటానికి వాళ్ళు పూర్తిగా కూడా వివరించడం జరిగింది హైకోర్టు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒప్పందంలో అసలు భాగస్వామ్యే కాదు. ఒప్పందంలో భాగస్వామ్యం అయినప్పుడు ఆయన ఎట్ట మీరు ఈ బాధ్యుని చేస్తారు అనే ఒక పాయింట్ని చెప్పింది. రెండు, సుమన్ బోస్కును వాళ్ళ డిజైన్ టెక్కు సంబంధించిన వాళ్ళ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగింది 2014 నుంచి 2016 మధ్య అన్నారు. దాన్ని కూడా హైకోర్టు జడ్జిమెంట్ లో కరెక్ట్ గా చెప్పారు. అసలు ఒప్పందం జరిగింది 2017 జూన్ లో అయితే, చాటింగ్ 14 16 మధ్య జరిగితే దీనికి దానికి సంబంధం ఎట్టది? మన ఇద్దరం అగ్రిమెంట్ కాకముందు థర్డ్ పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం ఏంటి అనే అంశాలన్నీ పూర్తిగా తీసుకొచ్చారు. రెండు, ఈ ఆ రోజు ఆర్థిక కార్యదర్శి కె సుజాత గారు కొంత బృందం వెళ్ళి బాగుందని చెప్పి వాళ్ళు అక్కడ సర్టిఫై చేశారు గుజరాత్ వెళ్ళి వచ్చి. గుజరాత్ డిజైన్ టెక్ చెప్పారు, మరి ఆమె బాగుందని చెప్పింది కదా. ఆమె ఎక్కడా కూడా ఆమె చెప్పిన ప్రకారమే కదా 271 కోట్లు పీడీ అకౌంట్కి వచ్చింది. పీడీ అకౌంట్ లోకి వచ్చినటువంటి డబ్బుల ద్వారా 213,000 మంది విద్యార్థులు శిక్షణ పొందారు కదా, వాళ్ళ పత్రాలు సమర్పించారు కదా, అక్కడ 70-80 వేల మందికి ఉపాధి వచ్చింది కదా. మరి మీరు చెప్పిన 271 కోట్లు చెప్పినటువంటి ఆమె సాక్షిగా పెట్టారు, ఆమె సాక్ష్యంలో ఎక్కడా కూడా అది తేటతెల్లం కాలేదు కదా. మరి అవినీతి జరిగి ఉంటే 231 మంది విద్యార్థులు ఏ విధంగా శిక్షణ పొందుతారు, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి వస్తుంది? ఇవన్నీ మీరు ఒక పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అనడానికి ఎంతకన్నా నిదర్శనమే ఉంది అనేది హైకోర్టు దాన్ని నిగ్గదేల్చింది. కాబట్టి నిజం గెలిచింది, పరోక్షంగా నిజం గెలిపించినట్టు హైకోర్టు యొక్క సుమన్ బోస్కును వాళ్ళ హైకోర్టు జడ్జిమెంట్ లో కరెక్ట్ గా చెప్పారు. అసలు ఒప్పందం జరిగింది 2017 జూన్ లో అయితే, చాటింగ్ 14 16 మధ్య జరిగితే దీనికి దానికి సంబంధం ఎట్టది? మన ఇద్దరం అగ్రిమెంట్ కాకముందు థర్డ్ పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందానికి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం ఏంటి అనే అంశాలన్నీ పూర్తిగా తీసుకొచ్చారు. రెండు, ఈ ఆ రోజు ఆర్థిక కార్యదర్శి కె సుజాత గారు కొంత బృందం వెళ్ళి బాగుందని చెప్పి వాళ్ళు అక్కడ సర్టిఫై చేశారు గుజరాత్ వెళ్ళి వచ్చి. గుజరాత్ డిజైన్ టెక్ చెప్పారు, మరి ఆమె బాగుందని చెప్పింది కదా, ఆమె ఎక్కడా కూడా ఆమె చెప్పిన ప్రకారమే కదా 271 కోట్లు పీడీ అకౌంట్కి వచ్చింది. పీడీ అకౌంట్ లోకి వచ్చినటువంటి డబ్బుల ద్వారా 213,000 మంది విద్యార్థులు శిక్షణ పొందారు కదా, వాళ్ళ పత్రాలు సమర్పించారు కదా, అక్కడ 70-80 వేల మందికి ఉపాధి వచ్చింది కదా. మరి మీరు చెప్పిన 271 కోట్లు చెప్పినటువంటి ఆమె సాక్షిగా పెట్టారు, ఆమె సాక్ష్యంలో ఎక్కడా కూడా అది తేటతెల్లం కాలేదు కదా. మరి అవినీతి జరిగి ఉంటే 231 మంది విద్యార్థులు ఏ విధంగా శిక్షణ పొందుతారు, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి వస్తుంది? ఇవన్నీ మీరు ఒక పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అనడానికి ఎంతకన్నా నిదర్శనమే ఉంది అనేది హైకోర్టు దాన్ని నిగ్గదేల్చింది. కాబట్టి నిజం గెలిచింది, పరోక్షంగా నిజం గెలిపించినట్టు హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ఆర్డర్స్ సారాంశం అనేది నా భావన. దాన్ని ఉద్దేశించే సిద్ధార్థ లూథ్రా గారు ఈ యొక్క ట్వీట్ చేశారని నేను చెప్పగలను. ఓకే ఓకే రామకోట.